తమకు ఎన్నికల సంఘం హెలికాప్టర్ గుర్తు కేటాయించిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. రేపు సాయంత్రం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. టీడీపీ వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, అయితే వారిని కొందరు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పాల్ ఆరోపించారు. లక్షల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు జగన్ గెలవరన్న ఆయన తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు ఒక్క సీటు కూడా రాదన్న కేఏ పాల్ తమ తరపున పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ను కోరతా అన్నారు. ఫాతిమా కళాశాల యాజమాన్యం పొరపాటుకి విద్యార్థులు ఇబ్బంది పడకుండా టీడీపీ ప్రభుత్వం చేయూతనిచ్చిందని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. ఫాతిమా కాలేజ్ విద్యార్థులు న్యాయం కోసం మూడేళ్లు పోరాడినా సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నీట్ శిక్షణ ఇప్పించి క్వాలిఫై అయిన వారి వైద్య విద్యకు సహకరించారని చెప్పారు. యాజమాన్యం చేసిన తప్పుకు ప్రభుత్వం ఆదుకుని అండగా నిలబడ్డం దేశ చరిత్రలో ఇదే ప్రథమమన్నారు.